ఈ బట్టలన్నీ ఏంది ఇంతగానో ముందేసుకున్నా, ఇక్కడ ఉండేటివి ఏంటి అనుకుంటున్నారా? ఇవి కూడా బట్టలే, ఇవన్నీ కూడా పిల్లల బట్టలు. అయితే ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇట్లా ముందేసుకున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మొన్న ఇంటికి దిష్టి బొమ్మ కడతాం కదా, దిష్టి బొమ్మ ఆ తేయడానికి వెళ్ళినప్పుడు వినాయకులు అని చేస్తారు కదా మామూలుగా బీహార్ వాళ్ళు, ఇట్లా అట్లా బీహార్ వాళ్ళే అనుకుంటే వాళ్ళు వినాయకులని తయారు చేస్తుంటారు, అక్కడే తీసుకొచ్చాను. అక్కడ చిన్న చిన్న పిల్లలు అసలు ఎట్లున్నారు తెలుసా, నాకు నిజంగా మస్తు బాధ అనిపించింది. అంటే ఒక 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వాళ్ళు బట్టలు మార్చుకునేటట్టున్నారు, అంతగా మార్చిపోయినాయి, అంత చిన్న బిడ్డలు. కొంతమందికి అయితే ఇట్లా చెడ్డీలు కూడా వేయకుండా ఓన్లీ షర్ట్లతోనే ఇట్లా వదిలేసి వాళ్ళ బట్టలంతా, వాళ్ళ ఒళ్ళంతా మాసిపోయి, వాళ్ళ బట్టలు అయితే మరీ మాసిపోయి, అంటే చాలా రోజులు అయినట్టు ఇట్లా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చూస్తే నేను వెళ్ళి ఒక 2-3 డేస్ అయింది, ఇంకా వెంటనే ఇంట్లో పిల్లల బట్టలు అన్నీ ఇంకా తీసానన్నమాట. తీసి ఇంకా వాళ్ళకి ఇద్దామని చెప్పి డిసైడ్ అయినా. అసలు చూడండి చూడండి, మంచి మంచి బట్టలు, ఎంత మంచి బట్టలు అంటే ఈ పిల్లల ప్యాంట్లు, బాబు అయితే మరీ మంచి కొత్త బట్టలు. ఎందుకు ఇంత కొత్త బట్టలుగా ఉన్నాయి అంటే ఇదిగోండి మంచిగా, అసలు చూస్తే దగ్గరగా లుక్కి కొత్త బట్టలే. ఇంకా మనకి ఈ ప్యాంట్లు ఏంటంటే జనరల్గా డైలీ వేర్కి వేసుకోడు బాబు, వాడికి కొంచెం కంఫర్ట్ అంత ఫ్రీగా అనిపించదు, కొంచెం మనిషి భారీగా ఉంటాడు కదా, దానివల్ల డైలీగా ప్యాంట్ వేసుకోడు, అన్ని చెడ్డీలు మాత్రమే వేసుకుంటాడు అనమాట షార్ట్స్ టైప్లో. సో ఈ ప్యాంట్లు మనం అకేషనల్ వైజ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటూ ఉంటాడు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకున్నాడంటే రెండోసారి బయటికి వెళ్ళేటప్పటికి వాడికి పట్టకుండా అయిపోతున్నాయి. అంటే కొంచెం హెల్దీ బేబీ, కొంచెం పిల్లలు ఎలా ఉంటారు రోజు రోజుకి గ్రోత్ వాళ్ళల్లో బాగుంటుంది కదా, అందులోనూ బాగా అయితే కొంచెం లడ్డు ఉంటాడు కాబట్టి వాడు కొంచెం తొందర తొందరగా ఇట్లా బాడీ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక్కసారి వేసిన ప్యాంట్లు, 1-2 సార్లు వేసిన ప్యాంట్లు మళ్ళీ పట్టకుండా, నడుము దగ్గర పట్టకపోవడము, ఇట్లా డిస్కంఫర్టబుల్గా తొడల దగ్గర పట్టకపోవడము, ఇట్లా అంతా పట్టకుండా ఉండడము తీసేయడం. నేను చిన్నప్పుడు అంటే మా పెద్దమ్మ పిల్లలు ఉన్నారు వాళ్ళు కానీ, ఈవెన్ నావి నాకు పిన్ని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు కానీ ఆడపిల్లలం మేము, మంచి మంచి బట్టలు ఉంటే ఇట్లా ఒకరికొకరు మేము వేసుకునేవాళ్ళం, మా అక్కవి నేను నావి మా చెల్లి, అంతెందుకు మా అన్న వాళ్ళ ప్యాంట్లు ఉంటే అవి కూడా వేసుకునేవాళ్ళం. ఎందుకంటే ప్యాంట్లు ఏముంది, ఆడపిల్లలకి మగపిల్లలకి అప్పట్లో తేడా ఏం లేదు కదా, అన్నీ కూడా మనకి వచ్చేస్తుండే, ఆడపిల్లలకి మగపిల్లలకి అన్నట్టు ఏం లేకుంటుండే. సో దానివల్ల మేము వేసుకునేవాళ్ళం అట్లా. ఇప్పుడు ఏమైపోతుందంటే పాప బాబు వేసుకునే, బాబుకి ఏమన్నా చిన్నగా అయిపోయి ఉంటాయి కదా టీషర్ట్లు, కొంచెం షార్ట్స్ లాంటివి, నిజానికి వేసుకోవచ్చు అమ్మాయిలు, అయినా కూడా పాప వేసుకోవచ్చు. ఇది తెలుసా మీకు, ఇది ఇప్పుడే బయటకు వచ్చింది, ఇది మా తమ్ముడు సూట్, సూట్లో ఇది తీసి పెడతా, నిన్ననే సూట్ కూడా దొరికింది ఇదిగోండి, మా తమ్ముడిది తెలుసా, ఇది మా తమ్ముడికి మా మమ్మీ సూట్ కొన్నది, అది ఇన్నేళ్ళు మా మమ్మీ ఎత్తి పెడితే నేను ఆ సూట్ని తెచ్చి లక్కోడికి వేసిన, లక్కోడు కూడా వేసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడు సూట్ని అట్లనే ఎత్తి పెట్టిన అనమాట. నిన్న మా మమ్మీ సూట్ పట్టుకెళ్ళింది కానీ ఈ షర్ట్ మర్చిపోయినట్టుంది, షర్ట్ పక్కకు తీసి పెడతా. ఇట్లా మంచి మంచి బట్టలు పిల్లలకి, ఇంకా అందుకే నేను వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయినా. మామూలుగా అయితే అమ్మ ఆశ్రమాలు ఉంటాయి కదా, ఇదిగోండి చిన్న బట్టలు, ఈ షర్ట్లు కూడా ఎక్కువ వేసిందే లేదు, ఎందుకంటే డైలీ వేర్ అన్ని టీషర్ట్లు షార్ట్లీ ఉంటాయి కాబట్టి ఇట్లా. అయితే మామూలుగా అయితే మేము ఆశ్రమాలకు వెళ్ళి ఇస్తూ ఉంటాం, అమ్మ ఆశ్రమంకి తీసుకెళ్తారు అనమాట పిల్లలవి కానీ నావి కానీ, నావి తెలిసి తెలియకుండా అంటే చీరలు లాంటివి ఉంటేనేమో ఇక్కడిక్కడ ఇచ్చేస్తాం, లేదు అంటే ఆశ్రమాల్లో ఇస్తాం. కానీ ఈసారి నాకే అనిపించింది నేను తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఎవరికి ఏవి సరిపోతుందో వాళ్ళు వేసుకొని అక్కడ పురిట్లో బిడ్డ నించున్నారు, అంటే అమ్మలు పాలిస్తూ ఉన్నారనమాట ఆ బిడ్డల నించున్నారు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు. మరి పెద్దోళ్ళకి బట్టలు రాకపోవచ్చు కానీ చిన్నపిల్లలకి అయితే సరిపోతాయి, ఇంకెవరికి వచ్చినాయి వాళ్ళు తీసుకుంటారు, ఇప్పుడు తీసుకొని వెళ్దాం ఇవన్నీ అని చెప్పి ప్యాక్ చేస్తున్నా. మా ఇంట్లో ఈ బ్యాగులు చాలా ఉంటాయి బట్టలకి సామాన్లకి, ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను అనమాట.
ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు కూడా ఈ బ్యాగులు మాకు బాగా యూజ్ అవుతుండే. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సదిరేసి తీసుకొని వెళ్తాం. ఇదిగోండి ఇట్లా మూడు రెండు బస్తాలకి ఈ బ్యాగ్ అయింది. ఈ స్కూల్ బ్యాగ్ కూడా ఉంది, ఇది కూడా కొత్తది. ఇంకా ఇప్పుడు వాళ్ళకి బ్యాగ్ సరిపోదు, బుక్స్ ఎక్కువ కాబట్టి ఇంకా అది కూడా ఇచ్చేద్దామని ఇంకా తీసుకెళ్తాం. ఇవన్నీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తా. బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇదిగోండి మూటలు పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము, నేను మా తమ్ముడే వెళ్తున్నాము. అన్నిటికీ మా తమ్ముడే నాకు ఏం చేయాలన్నా ఏ పనికైనా. ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాం, అంటే నేను చెప్పిన ఇట్లా కానీ రా రా ఇట్లా వెళ్దామని. ఇంకా మా తమ్ముడు నేనే వెళ్ళి ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా వస్తాం. చాలా వరకు మా తమ్ముడు నేనే చేస్తాం, ఎందుకంటే మా వారు కొంచెం వర్క్ ఆఫీస్కి వెళ్ళడం రావడం కొంచెం అందుబాటులో ఉండరు కాబట్టి ఇంకా ప్రతిదానికి నేను మా తమ్ముడు హెల్ప్ తీసుకుంటా. ఏదన్నా ఇమ్మీడియట్గా అయిపోవాలి అంటే లేదు, కొంచెం టైం తీసుకునేవి ఏంటంటే మా వారితో కలిసి చేస్తా. అయితే ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే అనమాట ఇది. ఇది నేను ఇక్కడ రావడం వల్ల, అంటే దిష్టి బొమ్మలు అవి తీసుకోవడానికి రావడం వల్ల అక్కడున్న పిల్లల్ని చూసి నాకు అసలు నిజంగా ఎంత బాధ అనిపించిందో. అందుకే ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ పిల్లల్నే, అంటే ఈ పిల్లల్నే అంటే వీళ్ళనే కాదు అక్కడ ఇట్లనే ఉన్నారు పిల్లలందరూ. ఇంకా వాళ్ళని పిలిచి బట్టలు ఇస్తుంటే ఎంతమంది వచ్చిర్రో అసలు, వాళ్ళు వాళ్ళే చెప్పుకొని వస్తూ ఉన్నారు. పెద్ద పిల్లలకి బట్టలు చాలవు కానీ ఇక్కడ ఈమె ముసుగేసుకుంది కదా, అదే ఇంకో ఇక్కడ ఈ బాబు బస్తా పట్టుకున్నాడు కదా, వీళ్ళకి ఆడపిల్లలకి అయితే సరిపోతాయి. పెద్ద పిల్లలకి మరీ పెద్ద పిల్లలకి అయితే చాలవు, అంటే మన పిల్లలవే కదా. కాబట్టి అసలు ఎంతమంది వాళ్ళ బట్టలు చూడండి ఒకసారి. అందుకే నేను డిసైడ్ అయినా నా బట్టలు కూడా గ్రేడింగ్ చేయాలి, చేసి ఇక్కడ తీసుకురావాలి వీళ్ళకి ఇవ్వాలని. ఇక్కడ ఈమె ముసుగేసుకున్న ఆమెకి నలుగురు ఐదుగురు పిల్లలంట, చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట. అక్క నాకు ఇంకా కావాలి అన్నది, అంటే ఒక బస్తా తీసుకెళ్ళింది అయినా కూడా ఇంకా అడిగింది. చెప్తున్నా అన్నమాట ఇక్కడ ఈమెకి నేను రేపు మళ్ళా తీసుకొస్తా అని. నాకు వీళ్ళు ఒకవేళ రేపు అయితేనేమో రేపు మళ్ళీ తీసుకెళ్తా, అంటే పిల్లలు ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి అన్నీ కూడా పూర్తిగా సదరలే అనమాట. నేను కొన్నే సదిరిన, అంతేకాకుండా నా బట్టలు కూడా ఉన్నాయి, నా బట్టలు మా వారి బట్టలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని నేను మళ్ళీ అక్కడికే వెళ్తా, వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తా. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళకి కూడా బట్టలు అంత సరిగ్గా లేవు. సో నిజానికి నావి డ్రెస్సెస్ లాగున్నాయి, వాళ్ళకి సరిపోతాయో లేదో నాకు తెలియదు కానీ నా వరకు నేను ఇచ్చేది ఇస్తా వాళ్ళకి, వాళ్ళకి సరిపోయి వాళ్ళు వేసుకునేటివి ఇంకా వేసుకోగలుగుతారు. ఆ బ్యాగ్లో తీసుకెళ్ళినా కదా ఇంకా అందుకే ఆ బ్యాగ్ అడిగినా అనమాట, మళ్ళీ అందులో పెట్టి తెచ్చేదానికి నాకు ఉంటుందని. ఇంకా అదే వాళ్ళకి చెప్తున్నా ఇంకా నేను తీసుకొస్తలేమ్మా అని. అక్కడ ఆమె అడుగుతుంది నాకు చిన్నపిల్లలు అక్క, వాళ్ళకి చిన్నపిల్లలు కాదు, నాకు ఇంకా కావాలంటే ఇంకా వాళ్ళకి పోయి చెప్తున్నా అనమాట, ఈమెకి చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎవరికి ఏవి సరిపోతాయో అవి తీసుకోండి, అందరూ తీసుకోండి అని చెప్పిన. వాళ్ళైతే చాలా హ్యాపీగానే ఉన్నారు, ఇంకా ఇంకా తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పిన అనమాట. నిజానికి ఏంటంటే నా కళ్ళతో నేను చూసిన వాళ్ళకే ఇచ్చేటప్పుడు నాకు ఆ తృప్తి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి చీరలు ఇవ్వడం కానీ, లేదంటే ఆశ్రమాల్లో ఎన్నో ఆశ్రమాలు అసలు బట్టలు లేకుండా చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఆ ఆశ్రమాల్లో ఇవ్వడం కానీ ఇట్లు ఇవ్వడం కానీ చేస్తా. ఈ వ్లాగ్ అయితే ఇంతే, మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, మీకు ఏమనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి.